ఓం నమో భగవతే రమణాయ ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షిని ఇలా అడిగారు గుండె ఎడమవైపు ఉన్నదని శారీరక శాస్త్రవేత్తలు చెబుతుంటే మీరు కుడి పక్కనున్నదని ఎలా చెబుతారు అని అందుకు రమణ మహర్షి భౌతికమైన అవయము ఎడం పక్కనే ఉన్నదన్న విషయంలో పేచీ ఏమీ లేదు కానీ నేను చెప్పే ఆధ్యాత్మిక హృదయం కుడివైపున ఉన్నది అది నా అనుభవం ఇక వేరే ప్రమాణం అక్కర్లేదు నీకు కావాలంటే గీతోపనిషత్ చూడవచ్చును అందులో ఇలా అర్థం వచ్చే శ్లోకం ఉంది ఈ విశ్వం మొత్తం ఆ హృదయంలోని ఒక అతి చిన్నది సూదిమొనంత రంధ్రంలో ఇమిడి ఉన్నది ఆ రంధ్రం మూయబడి ఉన్నది ఆత్మ విచారణతో అది తెరవబడుతుంది అప్పుడు నేను నేను అన్న స్ఫురణ చైతన్యం సమాధిలోలాగా లాగా అని హృదయం ఎడమ వైపని కుడివైపని లేదా మధ్యలోనని ఇన్ని రకాలుగా చెబుతారు కదా మేము ఎలా ధ్యానం చేయాలి అని అడిగాడా భక్తుడు దానికి మహర్షి నీవున్నావని తెలుసు కదా ధ్యానము నీవే నీలోనే నీ కొరకు చెయ్యాలి నీవెక్కడున్నా ఇది జరగాలి అది నీకంటే బాహ్యంగా కాదు కావున ధ్యానానికి నీవే కేంద్రం అది హృదయమే శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి ఒక స్థానాన్ని సూచించబడింది నీవెక్కడున్నావు నీవు శరీరంలోనే కదా ఉన్నావు నీవు శరీరం అంతా ఉన్నప్పటికీ నీ ఆలోచనలన్నీ ఒక కేంద్రం నుంచే వస్తాయి అక్కడే అనిగి ఉంటాయి అని ఒప్పుకుంటావు కదా శరీరంలో కొన్ని అవయవాలు తీసేసిన కొన్ని ఇంద్రియాలు పనిచేయకపోయినా అని ఉన్నావు కదా కనుక ఎరుకకు ఒక కేంద్రం ఉండాలి కదా అదే హృదయం ఆత్మకు మరొక పేరే హృదయం శరీరంతో తాదాత్మ్యము చెందినప్పుడే సందేహాలు వచ్చును హృదయం అనేది ఒక భావన కాదు ధ్యానానికి ఒక దృశ్య వస్తువు కాదు ధ్యానానికి ఒక కేంద్రం అది ఆత్మే